సమావేశంలో తెలుసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే తప్పనిసరిగా ఇప్పుడు మన దగ్గర క్యాడర్స్ ఎంత 61 అంటే 30 మంది జడ్జిలతో హైకోర్టు నడపడం సమంజసం కాదని, రెండోది ఇమీడియట్ గా జడ్జిల ఖాళీలను భర్తీ చేయాలని, రెండోది 41 సిఆర్పిసి ఏదైతే ఉన్నదో అడ్వకేట్లకు అన్యాయం జరుగుతుందని, రెండోది సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి సర్క్యులరు లోయర్ కోర్టుల మీద ప్రెజర్ పెట్టి 2012 కంటే ముందున్న కేసులన్నీ డిస్పోజ్ చేయాలి అని ఏదైతే ప్రెజర్ పెడుతుందో అది కూడా డ్రాప్ చేయాలని ఇమీడియట్ గా ఉన్నత న్యాయస్థానం నుంచి సరి అయిన రెస్పాన్స్ రావాలని కోరుకుంటూ మేము సర్వసభ్య సమావేశంలో తీర్మానం జరిగింది. దానిలోనే భాగంగా మేమేం చేసినామంటే ఉభయ రాష్ట్రాల్లో ఉన్నట్టు ఆంధ్ర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అడ్వకేట్ మిత్రులను అందరినీ కోరడం జరిగింది. వారు కూడా మా రిక్వెస్ట్ను ప్రతిస్పందిస్తూ ఇవాళ అన్ని జిల్లాలో ఉన్నటువంటి కోర్టులో బహిష్కరణ జరుగుతున్నది, అందుకని చెప్పేసి మేము ఆ క్రమంలోనే ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అందరూ న్యాయవాదులందరూ ఈ ప్రొసీషన్లో పాల్గొని మా ప్రొటెస్ట్ తెలియజేయడానికి చేసినటువంటి కార్యక్రమము ఇంకొకటి మీకు ముందు చెప్పాలి. ముందు కార్యాచరణ ఎలా ఉంటుంది? కార్యాచరణ ఎలా ఉంటుంది? కార్యాచరణ 15 రోజుల తర్వాత ఉన్నత న్యాయస్థానం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద సరియైన స్పందన లేకపోతే ఇకతగా కార్యక్రమాన్ని చేపట్టడానికి మేము తగు చర్య తీసుకుంటామని చెప్తున్నాము. రెండోది ఇప్పుడు ఏంటంటే మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక కానీ తమిళనాడులో కానీ మనకంటే చిన్న స్టేట్లు అయినటువంటివి వాటికి క్యాడర్ సెంత్ 74 తమిళనాడులో ఉంటే 58 నింపడం జరిగింది. ఆడ 67,000 కేసులు మాత్రమే ఉన్నది. కర్ణాటక తీసుకుంటే 62 పోస్టులు క్యాడర్ సెంత్ ఉంటే 30 జడ్జీలు ఉన్నారు, ఆడ 64,000 కేసులే ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పొందుకున్నట్టయితే 330,000 కేసులు యాజాంటుడే పెండింగ్ ఉన్నది. మన క్యాడర్ సెంత్ 61 ఉంటే 29 మందితోటి హైకోర్టు నడపడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి న్యాయస్థానం కానీ వివిధ కోర్టులలో కానీ న్యాయస్థాన ఖాళీలు భర్తీ చేయక న్యాయవాదులు లిటిగెంట్స్ పడరాని వాదనలు పడుతున్నప్పుడు బాలకుల దృష్టికి తేవడానికి ఇది ఒక క్రమం అనుకొని మేము ఊహించి దీనికి నిర్ణయం తీసుకొని ఈ క్రమంలో మేము ఈ చర్య కైకొట్టాము.